తిరుపతి జిల్లా తడమండలం రామాపురం వద్ద దారి దోపిడీ జరిగింది. నగదుతో స్కూటీపై వెళుతున్న తడ ప్రభు అనే వ్యక్తిపై దాడి చేసి 7,47,127 రూపాయలు నగదును దోచుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడి వివరాల మేరకు రామాపురంలోని ప్రభుత్వ వైన్స్ షాపులకు సూపర్వైజర్ గా పనిచేసే తడ ప్రభు వైన్స్ షాపుల కలెక్షన్ డబ్బును బ్యాంకులో కట్టడానికి స్కూటీపై వెళుతున్నాడు. అదే సమయంలో రామాపురం బ్రిడ్జి దాటగానే బ్లూ కలర్ బైక్ పై ఇద్దరు దుండగులు ఎదురుగా వచ్చి ప్రభు బైక్ ను కాలుతో కొట్టడంతో ప్రభు పక్కకు పడిపోయాడు. అనంతరం వారి వద్ద ఉన్న రాడుతో ప్రభుపై దాడి చేసి గాయపరిచి అతని వద్ద ఉన్న నగదు బ్యాగును దుండగులు లాక్కొని చెన్నై వైపు పరారయ్యారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది దారి దోపిడియా, ఇంకేమైనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి